ఏదైనా ఇన్వెన్షన్ కానీ డిస్కవరీ కానీ చెయ్యాలంటే మన సైంటిస్టులు ఎంతో శ్రమ పడుతుంటారు ఆ శ్రమకు ప్రతిఫలంగా మనం ఈ రోజున ఎంతో లగ్జరీస్ని అనుభవిస్తున్నాం కానీ ఇక్కడ ఉన్న ఒక సైంటిస్ట్ తాను తెలుసుకోవాలనుకున్న విషయానికి తననే ఆబ్జెక్ట్గా మలుచుకొని తనకు తాను ఊరి వేసుకొని టెస్టులు చేశాడని తెలుసా అలాంటి ఎవరూ చేయని సాహసాన్ని చేసిన ఈ సైంటిస్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎండింగ్ వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాసాట్ మీడియా ఆయన ఓ గొప్ప ఫోరెన్సిక్ సైంటిస్ట్ అంటే ఏదైనా కేసు గురించి ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేసే పని ఫోరెన్సిక్ అంటే క్రిమినాలజీకి సంబంధించిందనమాట అలాంటి ఈ సైంటిస్ట్ తనకు తాను ఊరు వేసుకొని పరీక్షలు జరిపాడు అసలు ఆయన పేరేంటి ఎందుకలా చేశాడు ఆ వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు నికోలియో మినోవిచ్ ఈయన రుమేనియా దేశంలో అక్టోబర్ ఇరవై మూడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిన జన్మించాడు ఈయన గొప్ప విద్యావంతుడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఫోరెన్సిక్ సైన్స్ పైన పీహెచ్డి పట్టాను టాటూస్ ఇన్ రుమేనియా అనే థీసిస్ పైన పొందాడు ఆయన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా టాటూస్ మరియు క్రిమినల్ బిహేవియర్ గల సంబంధాన్ని తెలియజేస్తుంటాయి అలాంటి వ్యక్తికి ఒక రోజున ఒక ఆలోచన తట్టింది ఆ ఆలోచనే తనకు తాను ఉరివేసుకొని పరీక్షలు జరిపేలా చేసింది ఆ ఆలోచన ఏంటంటే ఉరి చనిపోయే వారి బాడీలో ఫిజికల్గా ఎలాంటి చేంజెస్ వస్తాయని తెలుసుకోవాలని అనుకున్నాడు అందుకే తనను తాను ఆబ్జెక్ట్గా మలచుకున్నాడు అలా మలచుకొని తన శరీరంపైనే పరీక్షలు ప్రారంభించాడు ఈ పరీక్షలను తన అసిస్టెంట్స్ మరియు సలహాదారుల పర్యవేక్షణలో చేసేవాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు సార్లు తనను తాను ఉరివేసుకున్నాడు తాను ఉరివేసుకునే క్రమంలో ఒక డైనమీటర్ని ఉరితాడుకు కట్టి విభిన్న పొజిషన్లో ఉరివేసుకుని బాడీలో జరిగే చేంజెస్ని అబ్జర్వ్ చేసేవాడు ఆయన ముఖ్యంగా తన చూపు దెబ్బతినే విషయం అలాగే శరీరం రంగు మారే విషయం చెవి వద్ద ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించే విషయాల్ని అది అంతా జరిగే కాల సమయాన్ని గమనించేవాడు తన ప్రయోగం ఆరంభించిన మొదట్లో ఉరితాడు ముడి సరైన విధంలో వేయలేదు అలాంటి సమయాల్లో తన కాళ్ళు భూమికి రెండు మీటర్ల ఎత్తు వరకు ఉండేవి మరియు ఇరవై ఐదు సెకండ్లు ఉరితాడుకు వేలాడుతూ ఉండగలిగేవాడు అలా చేస్తూ చేస్తూ ఉండగా ఉరితాడు ముడి సరైన విధంలో బిగించడం తెలుసుకొని ప్రస్తుతం వాడుతున్న హ్యాంగ్ మ్యాన్స్ ఉపయోగించి తాడుని ఉరిగా వేసుకుని ఐదు సెకండ్ల కంటే ఎక్కువ సమయం ఉండలేకపోయేవాడు ఆరు నుండి ఏడు సార్ల వరకు ఉరివేసుకున్నప్పుడు కాళ్ళు నేలకు దూరమైనప్పుడు మాత్రమే నొప్పిగా ఉండేదట తనకి అలా ఉరివేసుకునే సమయంలో తన వల్ల కాదని భావించినప్పుడు తన అసిస్టెంట్లు వెనక్కి లాగేవారు కొన్నిసార్లు కాళ్ళు నేలకే అనేవి అయినప్పటికీ అలా ఉరివేసుకోవడం వలన గొంతులో విపరీతమైన నొప్పి వచ్చి భోజనం మింగటం నెల రోజుల వరకు కష్టమయ్యేదట ఇతనికి ఈయన తనపైనే కాక తన అసిస్టెంట్ల పైన కూడా ఎక్స్పెరిమెంట్లు చేసేవాడు వాళ్ళ అసిస్టెంట్ల యొక్క అనుమతితో కెరటినాయిడ్ ఆర్టరీ మరియు జిగ్లార్ వెయిన్స్ పైన చోకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు కెరటినాయిడ్ ఆర్టరీ అంటే తల మరియు మెడభాగాలకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సరఫరా చేసేది అలాగే జిగ్లార్ వెయిన్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని మెడ మరియు తల భాగం నుండి గుండెకు సరఫరా చేసేది అలాంటి ఆ నరాలపైన ఒత్తిడిని కలగజేసే విధానాన్ని చోకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు అలా ఒత్తిడిని కలగచేసి వాళ్ళ మొహం ఎర్రగా మారే వరకు అంటే ఒక ఐదు సెకండ్ల వరకు చేసేవాడు ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని రికార్డ్ చేసేవారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ముఖ్యంగా చూపు మందగించడం తల వేడెక్కడం మరియు చర్మ సమస్యలను రికార్డ్ చేసేవారు ఆయన చేసిన హ్యాంగింగ్ రీసెర్చ్ని రెండు వందల పేజీలలో రెండు భాషలలో స్టడీ ఆఫ్ హ్యాంగింగ్ అనే పేరుతో పబ్లిష్ చేశారు పంతొమ్మిది వందల నాలుగులో రుమేనియా భాషలో పంతొమ్మిది వందల ఐదులో ఫ్రెంచ్ భాషలో ప్రచురించారు ఎమెనోవిచ్ గారు తను చేసిన హ్యాంగింగ్ రీసెర్చ్ వల్ల స్వరపేటిక దెబ్బతిని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తీవ్రమైన అనారోగ్యంతో మృతి చెందారు ఆయన తాను బ్రతికినంత కాలం వివాహం కూడా చేసుకోకుండా తన ఆస్తిని అంతటిని రుమేనియా గవర్నమెంట్ కి రాసిచ్చాడు రుమేనియా దేశంలోని లీగల్ మెడిసిన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఈయని రుమేనియా జనరల్ ఆఫ్ లీగల్ మెడిసిన్ పబ్లిషర్ కూడా ఈని కొంతకాలం మేయర్ గా కూడా పనిచేసిన ఈయన చనిపోయిన తరువాత ఆయన గృహాన్ని రుమేనియాలో ఇథియోలాజికల్ మ్యూజియం గా మలచారు అంత పేరు ప్రఖ్యాతి కలిగిన ఈ మనిషి చేసిన చిత్రమైన ఎక్స్పెరిమెంట్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు మీరు కావాలనుకునే టాపిక్స్ మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ దివ్య సైనింగ్ ఆఫ్